వన్ బట్రా అలాగని करीम करीम जिंदा है या मर गया? कुछ पता नहीं भाई। तोहफे तैयार है क्या? सलाम अलैकुम। वालेकुम अस्सलाम। सब ठीक ठाक चल रहा है ना? ठीक है। ये 6 C-40 बॉम्ब्स है, 4 यहाँ और 2 तैयार हो रहे हैं। ऐसे 6 डिटोनेटर्स है जो इस बॉम्ब को कनेक्ट करेंगे। ऐसे ट्रांसमीटर को AC रिमोट में फिक्स कर दिया। बॉम्ब ये रिमोट से ट्रिगर हो जाएगा। कौन सा स्विच? प्लान ए, 300 फीट के दूर से ये रेडियो फ्रीक्वेंसी बटन प्रेस करना। अगर प्लान ए फेल हुआ तो प्लान बी तैयार है। इनमें से एक बॉम्ब को प्रॉक्सिमिटी सेंसर फिट कर दूंगा और ये दूसरा बटन प्रेस करने से। और प्लान सी? बूबी ट्रैप। ये 4 बॉम्ब एक कॉल से ट्रिगर हो जाएंगे। ये डिटेक्ट ना होने के लिए तुम कुछ इस्तेमाल करने वाले थे? इससे कवर कर दिया तो किसी को पता नहीं चलेगा। पक्का? 100%। वो एक बड़ा लिक्विड बॉम्ब 3 मिनट के बाद फट जाएगा। 2 टाइम बॉम्ब्स, ये सबसे आखिर में फटने चाहिए। उसका टाइम बराबर से एडजस्ट करना। 20 मिनट के गैप में फटेंगे। सर ट्राई చేస్తున్నా సర్। సార్ నా బైక్ దొరుకుతుందంటారా సార్? పెళ్ళయ్యాక మా అత్తగారు పెట్టిన ఫస్ట్ గిఫ్ట్ సార్। రైట్, బయటికి పోనీ సార్। ఇందాక నుంచి ఆ బైక్ వాడు మనల్నే ఫాలో అవుతున్నాడు సార్। వాడినే మనం ఫాలో అవుతున్నాం, వాడే ఇన్ఫార్మర్। ముందుకు చూడు। బైక్ కోసం సీఏ గారితో డ్యూటీ చేస్తున్నాం, మీ అత్తగారి సొమ్ము గట్టిదేనయ్యా। కరిసిను కట్ తెచ్చారు సార్ బండి। ఏం చేశారు బండిని? నంబర్ ప్లేట్ మార్చిచ్చేసాం సార్। హా సార్, ఇది నా బైక్ నంబర్ ప్లేట్ సార్। ఇది కూడా తెచ్చారు సార్। ఇది కూడా అంటే? ఇదే సార్, ఇదే తెచ్చాడు। చెప్పరా, ఈ బైక్ మార్తి మీరు 2 కలిపి తీసుకొచ్చారు సార్? ఆ కరిసిను నంబర్ ప్లేట్ మార్చిచ్చేసాం సార్। మూర్తి సార్, వ్యాన్ పాత నెంబర్ మార్చి నెంబర్ 2 తీసుకోండి। సేమ్ వ్యాన్ సార్, ఇదే నెంబర్। ఆ రోజు మా తమ్ముడు కూడా ఉన్నాడు సార్। ఆటో వ్యాన్ని గుద్దేసింది, చిన్న డ్యామేజ్ కూడా అయింది సార్। వ్యాన్ డ్రైవర్ని పిలవరాని మా వాడిని పంపాను సార్, ఇంతలోనే వాడు జంప్ అయిపోయాడు సార్। వ్యాన్లో ఎవరెవరు ఉన్నారు? మనుషులు ఎవరు లేరు సార్, గ్లిజరిన్ డబ్బాలు ఉన్నాయి। గ్లిజరిన్ డబ్బాలా? అవును సార్। సార్ బాబు, నన్ను మర్చిపోయావు, అంతేలే పని అయిపోయిందిగా। అదేం లేదు సార్, నేనే పర్సనల్గా వచ్చి కలుద్దాం అనుకున్నాను। ఆ మాత్రం దానికి నువ్వు రావాలా? ఎక్కడున్నావు చెప్పు, నేనే వచ్చి థ్యాంక్స్ చెప్పించుకుంటా। నేను బంజారీ హిల్స్లో ఉన్నాను సార్। అరే, నేను రాడిసన్లో ఉన్నాను, రానా? అక్కర్లేదు, నేనే వస్తాను సార్। త్వరగా వచ్చే ముజీబ్ సార్, రాడిసన్కి పోనీ। నువ్వు థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయి మనుషులా చూడకు, నా డబ్బులు ఇచ్చేసి నువ్వు ఫ్యామిలీ మెంబర్లా ఉండు। ఇచ్చేస్తాను సార్। తొందరగా, మనం మంచోళమే తమ్ముడు, అవసరాలే మనల్ని ఎదవలుగా మారుస్తాయి। నానా కాస్త నిదానంగా మాట్లాడే ప్లీజ్, ఏదో చెప్దాం అనుకున్నానే ఏంటది। నమస్తే అండి, అలాగే మిస్టర్ అబ్బాస్, ఐ నీడ్ ది రూమ్ కీస్। నేను చూస్తానండి। అదే తమ్ముడు, రేపు వచ్చే 16 గల్లా డబ్బులు తెచ్చిచ్చే। నాకు కొంచెం టైం కావాలి సార్। కావాల్సినంత తీసుకో, కానీ 16 గంట ఇచ్చేయాలి। నాకు తెలుసు నువ్వు తెలివైన వాడివే, నువ్వు నాలా ఖాళీ కాదు కదా, ఆ పని మీద ఉండు।
ఇప్పుడు మాట్లాడుకోండి అమ్మా.